आप तमाम नाज़रीन का टीएन टीवी न्यूज़ में खैर मकदम है। आइए नज़र डालते हैं आज की अहम खबर पर। डिस्ट्रिक्ट लीगल सेल अथॉरिटी की जानिब से ज़िले परिषद मीटिंग हॉल में खवानीन के मुतालिक मेगा मॉड्यूल शोर बेदारी प्रोग्राम मुनक़िद किया गया। इस प्रोग्राम में बहैसियत मेहमान खुसूसी शिरकत करते हुए ज़िले जज प्रेमावती ने कहा कि ख़ानदान के सभी अफराद को क़ानून के मुतालिक जानकारी होना चाहिए और माँ बाप बच्चों के असातिज़ा के मुमासिल होते हैं। उन्हें अपने बच्चों की तरबियत में खुसूसी दिलचस्पी लेने की ज़रूरत है और ख़ासकर लड़कों की परवरिश में खुसूसी दिलचस्पी लेनी चाहिए। इस प्रोग्राम में दिगर जजेस के अलावा मुख्तलिफ महकमे जात के अहदेदार और आंगनवाड़ी टीचर्स और आशा वर्कर्स की कसी तादाद मौजूद थी। आइए देखते हैं ये खबर। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఈ ప్రోగ్రామ్ గురించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారు పంపించిన వాళ్ళతో ప్రతి విషయంలో కూడా ఎప్పుడు అడిగినా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మన లీగల్ డిపార్ట్మెంట్కి కావాల్సినంత అంటే చేయూత కానీ ఏ విషయంలో కానీ అందిస్తున్నారు. అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎప్పుడు కావాలన్నా ఎలాంటి అసిస్టెన్స్ అయినా తీసుకొస్తున్నారు. కాబట్టి అట్ ద అక్రాస్ దిస్ కయాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా చెప్పండమ్మా, కలెక్టర్ గారు కూడా చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వరండా, థ్యాంక్ యూ, నమస్తే. లీగల్ సర్వీసెస్ టు 2021 ఇన్ ద ఆగస్ట్ ప్రెసెన్స్ ఆఫ్ ద డిస్టింగ్విష్డ్ డిగ్నిటరీస్ సీనియర్ సిటిజన్స్ ఎల్పీ ప్యానల్ లాయర్స్ పిఎల్వీస్ బార్ అసోసియేషన్స్ అండ్ అంగన్వాడీ సభకి It is about focusing and ensuring the safety and security and care and protection of the disabled children and different disabled children. ఈ ప్రోగ్రామ్ కి ఇంతమంది విచ్చేసి చక్కగా అందరూ చెప్పింది. ఇక్కడ ఒక మన సీనియర్ సిటిజన్ గారు ఒకరు చెప్పారు, తల్లిని మించిన గురువు లేదు. ఫస్ట్ గురువులు అంటే తల్లిదండ్రులే, తల్లే కాదు తండ్రి కూడా అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మనం బాగా గమనిస్తూ ఉంటే నేను చాలా కాలం చూస్తున్నాను, వింటున్నాను కూడా, ఎక్కడ విన్నా ఆడపిల్లలకి, ఆడపిల్ల అనగానే కొంచెం పెద్దగా అవుతుంటే నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి, ఇలా వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అని ఎంతసేపు మనము ఆడపిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నాం, కానీ మగపిల్లల్ని పక్కన పెట్టేస్తున్నామని అనిపిస్తుంది. మగపిల్లాడు అని చెప్పి అసలు తనకి నువ్వు ఇట్లా ఉండొద్దురా, ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి అని ఏమీ చెప్పినట్టు కనబడదు కదా. మగపిల్లాడు వాడికి ఏంటిలే అన్నట్టు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇందాక అడిషనల్ ఎస్పీ గారు అన్నట్టు ఆటో డ్రైవర్స్, ఈ ఆతతాయి పిల్లలు, మోటార్ బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు ఎక్కువ మట్టు, 8th, 9th, 10th అలాంటి పిల్లలు, ఇంట్లో వాళ్ళకి మగపిల్లాడు కాబట్టి నేనేం చేసినా ఏం పర్లేదు, నాకేమీ తనకి తెలియదు, ఇది తప్పు అని తెలియదు, అట్లా టీజ్ చేయడం అని తప్పు అని తెలియదు, కాబట్టి చేస్తున్నాడు. అది ఇంట్లో అసలు ఎక్కడ కూడా మగపిల్లల్ని కౌన్సిలింగ్ చేసినట్టు నేను ఎక్కడ వినలేదు కూడా. ఇప్పుడు ఇంతమంది చెప్పిన దాంట్లో కూడా మగపిల్లల కౌన్సిలింగ్ అనేది ఎక్కడి నుంచి కూడా నేను వినలేదు. దానివల్ల వాళ్ళు కూడా చాలా ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ చెల్లెలకి చెప్తారు, వాళ్ళ చెల్లెకి ఒక్కొక్క చెప్తారు, వాటెందుకు వెళ్ళావు, ఇటు వెళ్ళొద్దు, అది ఏరియా బాగుండదు, ఇదే ఇది చెప్తారు. అప్పుడు మనం కూడా తల్లిదండ్రులు వింటుంటాం, బాగానే చెప్తున్నాడు కదా చెల్లెలు, బాగానే చెప్తున్నాడు జాగ్రత్తలు అని. కానీ నువ్వే, నువ్వు కూడా వెళ్ళొద్దు, రేపు పొద్దున నీది కూడా ఫ్యూచరే, అబ్బాయి అయినంత మాత్రాన నువ్వేదన్నా తప్పు చేస్తే మళ్ళీ నువ్వు కూడా. ఇప్పుడు కొత్తగా చట్టాలు చాలా వచ్చాయి, ఫోక్సో అవన్నీ వచ్చాయి. చైల్డ్ మీన్స్ మేల్ ఆర్ ఫీమేల్, ఎవరైనా కానివ్వండి, అట్లాంటప్పుడు తన ఫ్యూచర్ కూడా పాడైపోతుంది కదా అక్కడ. అందుకనే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా, మీరు నెక్స్ట్ చెప్పే వాళ్ళకు కూడా, మగపిల్లలకు కూడా మెయిన్ కొంచెం అంటే వాళ్ళకి
కౌన్సిలింగ్ ఇచ్చే దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు వెంటనే నాకేంటి చెప్తున్నావు అని చెప్పి తల్లిదండ్రులకి అగెన్స్ట్గా అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఏమన్నంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాం, ఆ తర్వాత వెతుకుతారు, తల్లిదండ్రులు వెతుకుతారు, అబ్బాయి